అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి, అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. దాని సందర్భంగా మనమందరం ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యాం. ఇక్కడికి విచ్చేసిన జగనన్న అభిమానులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, మహేందర్రెడ్డి గారి అభిమానులకు, మదన్న అభిమానులకు అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటూ, హుందుకూరు నియోజకవర్గ కార్యకర్తలు అంటే జగనన్నలోని దమ్ము, మహేందర్రెడ్డి గారిలోని క్రమశిక్షణ, మదన్నలోని మాస్, ఇవన్నీ కలిపితేనే మన కందుకూరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఈ సందర్భంగా నాకు అవకాశం దొరికింది కాబట్టి మీ అందరి తరఫున మదన్నకు ఒక మాట చెప్తా ఉన్నా. అన్న, జగనన్న పంపిన విల్లు మీరైతే మేము బాణం, లక్ష్యాన్ని ఏ వైపుకి తిప్పి కొడతారో మీ ఇష్టం, లక్ష్యాన్ని ఛేదించడానికి సిద్ధంగా ఉన్నాం, గురి తప్పదు. 2024లో కందుకూరు మనదే, ఆంధ్రప్రదేశ్ మనదే. ఎనీ డౌట్స్? నాకు చాలా మాట్లాడాలి కానీ సమయం సరిపోదు. నరసింహరావు గారిని సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. నేను జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి వైస్ ప్రెసిడెంట్ని. మన ముందుగా ఈ వేదికల నుంచి ఎంతో కష్టపడి ఒక 2 వారాల నుంచి, లాస్ట్ వీక్ జరగాల్సిన ప్రోగ్రాము మీకు తెలుసు, సీఎం రావడం వల్ల మన జగన్మోహన్ రెడ్డి గారు అది పోస్ట్ పోన్ అయిపోయింది. అప్పటి నుంచి కంటిన్యూగా కిరణ్ గారు, తర్వాత సుబ్బారావు గారు, తర్వాత వంశీ, తర్వాత హరిబాబు, తర్వాత రమేష్ గారు, ఇంకా చాలామంది పేర్లు చెప్పాలంటే మన రామయ్య గారు, కొంతమంది పేర్లు తెలియదు నాకు, చాలా కష్టపడ్డారు దీనికి. అందులో మీ అందరూ కూడా చాలా అభిమానంగా వచ్చారు, చాలా సంతోషం. నిజంగా ఇప్పుడు కనిపిస్తుంది మొదన్న ఎందో ఏంటి కందుకూరు నియోజకవర్గం. నిజంగా ఎన్ని సంవత్సరాల నుంచో మనం ఇక్కడ ఉన్నాం, ఇంత జనాలు ఫస్ట్ టైం నేను రావడం ఈ మీటింగ్కి. ఇంతకుముందు గతంలో కూడా 2 మీటింగ్లు పిలిచారు నాకు, కిరణ్, సుబ్బారావు, ఎస్పెషల్లీ రమేష్ గారు, తమ్ముడు హరి అన్నారు రావాలి కంపల్సరీ, మీ బీసీ మీటింగ్ కాబట్టి కంపల్సరీ రావాలని రావడం జరిగింది. చాలా సంతోషమైన విషయం, ఎందుకంటే 2 వారాల నుంచి నేను కూడా 2-3 అవర్స్ వర్క్ చేయడం జరిగింది అలమిటి, చాలా సంతోషకరమైన విషయం. రెండవది, మనం ఎంతమంది బీసీలు ఉన్నాం, బీసీ కాన్సెప్ట్తో వచ్చిన మన వధుసేదని యాదవ్ గారిని అన్నీ మీకు తెలుసు, గత 10 సంవత్సరాల నుంచి ఆయన ఎక్స్పీరియన్స్ మీరు చూసినట్టయితే కనిగిరి ఎంత డెవలప్ చేశారో. నేను కొన్ని సంఘాల మీటింగ్కి వెళ్ళాను, చాలా మూలమైన ప్రాంతం, రోడ్లు లేవు, కరెంట్ లేదు, కానీ మొదటి శోధన యాదవ్ వచ్చిన తర్వాత కనిగిరి రూపురేపలే మారిపోయింది. నిజంగా చెప్పాలండి సభ్యులు కూడా తమ్ముళ్ళారా, నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మనం కొంచెం ఫార్వర్డ్ ఉన్నాం కందుకూరు, కానీ కనిగిరి నియోజకవర్గం చాలా బ్యాక్వర్డ్, అంటే ఫైనాన్స్ విలువ తెలియదు కానీ ఆర్థికంగా చాలా వెనుకబడిన ఏరియా, అంతే చుట్టుపక్కల కొండలే. అలా కాకుండా ఏ చిన్న విషయం అయినా, ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా అన్న అంటే నేను ఉన్నాను అన్న ధైర్యం మెయిన్ ఇంపార్టెంట్. ఇవాళ రేపట్లో మీకు తెలుసు లీడర్లు ఫోన్లు ఎత్తరు, కానీ మొదన్న సంవత్సరం అది కాదు. నేను కూడా రీసెంట్గా వెళ్ళి కందుకూరులో అన్న కంగ్రాజేషన్ చెప్తే, తమ్ముడు 12 గంటలకు నైట్ అయిపోయిందంటే ఎర్లీ మార్నింగ్ 6:30కి వస్తే ఇంటికి రా తమ్ముడు అన్నాడు, ఎంత అభిమానం చూడండి. అది లీడర్ లక్షణం. నిజం చెప్పాలంటే క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, ఇది క్వాలిటీ లీడర్ అని మనం వదిలేసిన సభాఫోరం మనం చేస్తున్నాం. నిజంగా సంతోషకరమైన విషయం, మీకు మా సపోర్ట్ ఎల్లవెల్లా ఉంటుంది. ఓసీలు కూడా బీసీలో మీకు తెలుసలేదు చాలా లో ఎంతో, అంటే మనమే కాదు వాళ్ళు కూడా ఉండు, వాళ్ళు కూడా మద్దతు ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మనం మాట్లాడుకొని గ్రూప్ రోజు పక్కన పెట్టండి, మన వ్యక్తిగతంగా మధుసోదన్ వారికి బాధ్యత పెట్టి కలిసి జగన్ గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా ప్రార్థించాం. జై మధుసోదన్, మధుసోదన్ నాయకత్వం. థ్యాంక్ యూ. కూడా అదే విధంగా ఇంట్లో ఉండాలి కాబట్టి ప్రతి పేదవాడికి కూడా ఈరోజు స్థలాలు ఇచ్చి ఇచ్చాడు. నా బిడ్డలు ఎక్కడైతే చదువుకుంటున్నారో, నాకు ఓటేసిన ప్రజలు కూడా అక్కడే చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రతి వ్యక్తికి కూడా నీ బిడ్డకి బూట్లు ఇచ్చి, సాక్సులు ఇచ్చి, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి, స్కూల్కి పోతే పౌష్టిగా ఆరని పెట్టి ప్రతి ఒక్కరిని కూడా సమకూర్చి ఈరోజు ఇంగ్లీష్ మీడియాన్ని కూడా స్కూళ్ళలో పెట్టి నా బిడ్డలు ఫారెన్లో చదువుకుంటున్నారు, నా కోటేసిన బిడ్డలు కూడా ఫారెన్లో చదువుకోవాలని చెప్పి ఐక్యరాజ్య సమితికి కూడా ఒక పేద బిడ్డని పంపించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేసుకోవడానికి మీరంతా సిద్ధమో? మీరంతా సిద్ధమో? కాబట్టి ఈరోజు మీరు చాలా, ఎందుకంటే
చాలా మంది వచ్చినాం. ఇక్కడ వచ్చిన వాళ్ళు మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి కోటేస్తాం, అది 100% జరిగేది. కానీ మనం చేయాల్సిన పని, ఇంపార్టెంట్ పని ఒకటి ఉంది, మనం కాదు మన చుట్టూ ఉన్న తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలు పోవాలి. ఒరే నాయన చూడండి, ఇన్నేళ్ల చరిత్రలో ఏ నాయకుడైనా ఒక పేదవాడి కోసం, ఒక మధ్యతరగతి కుటుంబం కోసం, ఒక చిన్నపిల్లల కోసం కష్టపడ్డ నాయకుడు ఏమన్నా ఉన్నారా? ఒక ఆరోగ్యశ్రీ తెచ్చి, ఒక 108 తెచ్చి నేనున్నాను, నేను ఎలా బతికాను, మీరు కూడా ఎలా బతికారని తెచ్చిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? చూడండి రా బాబు, ఎందుకయ్యా బాబు చంద్రబాబు నాయుడు ఎంతసేపటికి కులాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు తీసుకొని నీ కొడుకుని సీఎం చేయాలని తప్పిస్తున్నావు? నేను వేరే కమ్మండి, నాకు కమ్మపిలింగ్ ఉండలేదా? కానీ ఎందుకు మనం ఏకాల కలియుగంలో ఉన్నాం? కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నాకు ఓటేసే వేయకపోయినా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇస్తారు, మీరందరూ ఆనందంగా ఉండాలి, మీ ఆశలు పెంచే బాధ్యత నాదని చెప్పి ఎవరైనా తీసుకున్న నాయకుడు ఇన్ని సంవత్సరాల్లో చూసాడా? జగన్మోహన్ రెడ్డి దైవాంశ సంపదలు, అతనికి ఈ ప్రకృతి తోడుగా ఉంటది, ఈ సృష్టి తోడుగా ఉంటది, అతనికి ప్రజలు తోడుగా ఉంటారు. మీరు ఎంత మంది వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఎవరు ఆపలేరు, జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఎదుర్కోలేరని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మొన్ననే మనం చూసాం ఎలక్షన్ వచ్చినాయి, ఎలక్షన్ కమిషన్ వచ్చినేమిటే చంద్రబాబు నాయుడు ఎన్ని కోర్టులు చేశాడు. ఉదయాన్నే ఈ వాలంటీర్లు 3 గంటల నుంచి ఇంటికి వెళ్ళి పింఛనిచ్చేవాళ్ళు. అలాంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? పింఛనీయకుండా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి పింఛనీయకుండా ఆపిచ్చేసి 32 మంది ముసలాళ్ళు చనిపోయారు. ఏ చంద్రబాబు నాయుడు 20 సంవత్సరాల వయసులో మీకు బీపీ ఉంది, షుగర్ ఉందని తెలుసుకోవడానికి 4-5 లక్షలు పెట్టి, 10 లక్షలు పెట్టి ఒక రింగుని పెట్టుకొని నువ్వు ఇంకా 2 సంవత్సరాల పథకాలు తిరుగుతున్నావు? ఏ ఆ ముసలాళ్ళకు పథకాలను ఉండదా? ఆ వృద్ధులకు పథకాలను ఉండదా? ఆ వికలాంగుడికి పథకాలను ఉండదా? ఎందుకు నువ్వు ఎవరు ఈ ప్రజల ఆయుష్ని చంపడానికి నీకు ఎవరిచ్చారు? ఇలాంటి దుర్మార్గుడిగా మన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేసింది. కాబట్టి ప్రజలారా, మీరందరూ గమనించండి, బతకడం అంటే నీకోసం బతికితే అది స్వార్థం, నీకోసం కాకుండా పక్కోడి కోసం బతికితే అది త్యాగం. నీకోసం నువ్వు బతుకుతూ పక్కోడి కోసం బతికితే అది ధర్మం. ఇది జగన్మోహన్ రెడ్డి ధర్మంగా పాలన చేస్తున్నాడు. ఈ ధర్మవంతమైన పాలన మనం ఇంకా ముందుకు తీసుకోవాలంటే మనం చాలా కష్టపడాలి. ఈ 30 రోజులు మైనార్టీలకి, ఎస్సీ ఎస్టీ బదులు పదిహేను వర్గాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో 30 సంవత్సరాలుగా కందుకూరు నియోజకవర్గంలో ఎవరు చేయనటువంటి త్యాగం జగన్మోహన్ రెడ్డి అందరి కాదని మన బుర్రా మధుసూదన్ యాదవ్కి ఇచ్చాడంటే అది ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. కాబట్టి బుర్రా మధుసూదన్ యాదవ్ అమ్మ కూడా జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నచ్చాలంటే, జగన్మోహన్ రెడ్డిని మార్కులు కొట్టాలంటే చిన్న విషయం కాదు. అతను ఎంతో మంచి వ్యక్తి. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనిగిటి కాకపోయినా కందుకూరు పంపించి అన్నే లేదు కందుకూరు నియోజకవర్గాల పరిచయం వేరే నిన్ను గెలిపిస్తారు నీకు అది రోజు మన మధుసూదన్ అమ్మని 175 నియోజకవర్గాల్లో ఫస్ట్ కనిపించుకోబోయే సీటు మన బుర్రా మధుసూదన్ చిత్తగా ఉన్నారా అని అడుగుతున్నాను. ఆ రోజు 2019లో మహేందర్ రెడ్డి గారి గురించి ఓపెన్ మీటింగ్ లో మాట్లాడారు, అన్న రాష్ట్రంలో పోస్ట్ గెలవబోయే మన సీట్ అని. ఈ రోజు కూడా చెప్తున్నా, ఆ నేచర్ సపోర్ట్ ఉంది, ప్రకృతి సపోర్ట్ ఉంది, భగవంతుడు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మీరందరూ ఉన్నారు, మళ్ళీ కూడా మనం తెలియబోతున్నాం. ఎమ్మెల్యే గారి మధుసూదన్ గారికి, ఇక్కడికి ఈ కార్యక్రమం నిర్వహించిన కార్యకర్తలకి, కనపర్తి రమేష్కి, హరిబాబుకి, అపూర్వమైన రామయ్యకి హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు మహేందర్ రెడ్డి ప్రతి ఒక్క మనిషిని గుర్తుపెట్టుకున్నాడు. అదేవిధంగా మన బుర్రా మధుసూదన్ కూడా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాం. ఇక్కడ వీళ్ళకి వచ్చిన కాంట్రాక్టర్కి ఇంకేదో బిజినెస్ కోసం వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళందరూ. వీళ్ళందరూ గవర్నమెంట్ ఏదన్నా ఉపాధి హామీ పథకాలు కానీ ఉంటే ఒకరే లబ్ధి పొందకుండా ప్రతి ఒక్క ఊరు గ్రామంలో ఇది ఒక సమస్య ఉంది. ఈ సమస్యని ప్రతి ఒక్క మనిషిని క్రీడిస్తానే ఉంది. ప్రతి ఒక్క మనిషికి గవర్నమెంట్ పథకాలు లబ్ధి పొందితే చాలని ప్రతి ఒక్క కార్యకర్త అడుగుతున్నారు. హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్ కొంతమంది ఉంటే, బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళకి ఏమి అందడం వల్ల ఊళ్ళో రాజకీయం చేస్తున్నామే కానీ ఎందుకు చేస్తామో అనేది మాకు ఎవరికి అర్థం కావటం లేదు. ఇది ఒకటిసారి గుర్తుపెట్టుకొని మేము ఏదో నాయకులు అని, మేము ఏదో పీకుతామని మాత్రం మీరు అనుకోబోకండి. ఇవన్నీ ఒక్క మాటలే. జనం ఉంటేనే మనం ఉండేది. జనం కాదు మనం ఏదైనా మేలు చేయగలిగితే వాడే సరైన నాయకుడు.
అది గుర్తుపెట్టుకొని మనం మధుసూదనం డైరెక్ట్ గా ఎవరైతే ఉన్నారో ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేలు చేయాలని నేను కోరుతున్నాను. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని అందరికీ వారి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా కందుకూరు నియోజకవర్గం 5 మండలాల నుంచి అనేక వ్యాపారాల రీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి కందుకూరు నియోజకవర్గ 5 మండలాల నుంచి ఉండొచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు అభిమానులందరికీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి కిరణ్ నా మిత్రుడు కిరణ్, అదేవిధంగా సుబ్బారావు గారు, రమేష్ గారు, మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ తరఫు నుంచి. అదేవిధంగా ఇదే కార్యక్రమానికి మనకు విశిష్ట అతిథిగా కందుకూరు నియోజకవర్గం అభ్యర్థి మరియు కనిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే శాసనసభ్యులైనటువంటి శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి ఈ సభా వేదిక మీదకి సభా కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మీరందరూ కార్యకర్తలందరూ నాయకులు కార్యకర్తలు కందుకూరు నియోజకవర్గ ప్రజలందరూ వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వారిని ఘన విజయాన్ని చేకూర్చాలని కూడా ఈ సభా వేదిక నుంచి మీ అందరికీ పేరు పేరున పిలుపునిస్తా ఉన్నాను. అదేవిధంగా మనం ఈరోజు కందుకూరు నియోజకవర్గం నుంచి ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వారిలో కూడా కొంతమందిలో చిన్న అపోహ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కందుకూరు నియోజకవర్గం నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది, కానీ వీళ్ళకి చాలా అపోహలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు ఇస్తున్నాడే తప్ప కందుకూరు నియోజకవర్గం నుంచి కానీ మిగతా 174 నియోజకవర్గాల్లో ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరగటం లేదు, కేవలం సంక్షేమాలు మాత్రమే ఇస్తున్నారని ఒక వర్గం ప్రజలు ప్రచారం చేస్తూ ఉంటే మన నాయకులు మన కార్యకర్తలు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని అపోహలకు లోనవుతా ఉన్నారు. మిగతా రాష్ట్రం గురించి పక్కన పెడితే మన కందుకూరు నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందనేది కూడా ఒకసారి మనం చర్చించుకోవాల్సిన సందర్భం అని నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర జరిగింది కందుకూరు నియోజకవర్గంలో. సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా కందుకూరు గడ్డం మీద భారీ బహిరంగ సభ జరిగితే ఆ సభలో ఒక మాట ఇచ్చున్నాడు కందుకూరు ప్రజలకి, నేను ముఖ్యమంత్రి అయిన 2 సంవత్సరాలలో కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మన గుడ్లూరు మండలంలో ఉన్నటువంటి రామాయపట్నం పోర్టుని 2 సంవత్సరాలలో ముఖ్యమంత్రి అయినటువంటి 2 సంవత్సరాలలో పోర్టును ప్రారంభిస్తామని చెప్పినారు. ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన ముఖ్యమంత్రి అయి మన వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాలలో 4,900 కోట్ల రూపాయల వ్యయంతో మన రామాయపట్నం పోర్టు స్టార్ట్ చేయడం జరిగింది. అది యుద్ధ ప్రాతిపదికన దాదాపు 80% డెవలప్మెంట్ దిశగా అభివృద్ధి దిశగా ఆ పోర్టులు జరుగుతూ ఉంది. అదేవిధంగా మన పామూరు నుంచి సింగరాయకొండ రోడ్డు ఉంది. గత కొన్ని దశాబ్దాల పాటుగా అనేక ఇబ్బందులు పడతా ఉన్నాము, సరైన దారి మార్గం లేక. అదే రోడ్డును దాదాపు 240 కోట్ల వ్యయంతో దాదాపు 100 కిలోమీటర్ల పొడవున దాదాపు 80% మేరన రోడ్డు నిర్మాణం కూడా జరిగిపోయింది. అదేవిధంగా కందుకూరు నుంచి కనిగిరి పోయే 55 కిలోమీటర్ల దారి కూడా కొన్ని దశాబ్దాలుగా దాదాపు 40-50 సంవత్సరాలుగా సరైన మార్గం లేక సరైన ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ రోడ్డు కూడా దాదాపు 55 కిలోమీటర్ల రోడ్డుని దాదాపు 90% పూర్తి చేసుకొని ఈరోజు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా మా గుడ్లూరు మండలంలో గుడ్లూరు నుంచి పూరేటిపల్లికి వెళ్ళే రోడ్డు 8 కిలోమీటర్ల రోడ్డును కూడా దాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా కందుకూరు నుంచి వికిరాలపేట పోయే రోడ్డు 10 కిలోమీటర్ల మేర ఆ రోడ్డు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం, మన గ్రామాల్లోకి పోతే ఒకవైపున సచివాలయం అని, మరోవైపున రైతు భరోసా కేంద్రం అని, మరోవైపు హెల్త్ క్లినిక్ అని, మరోవైపున అనేక విధ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలనన్నట్టు, ప్రజల వద్దకే ఏ రేషన్ కార్డుకో, ఏ సంక్షేమ పథకానికో, డెత్ సర్టిఫికేట్కో, బర్త్ సర్టిఫికేట్కో, తర్వాత అనేక కార్డులు కూడా మనకు అందుబాటులోకి తీసుకొచ్చి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ప్రతిరోజు మీ ప్రతి నెల 1వ తేదీన సూర్యుడు ఉదయించక ముందే మీ ఇంటికి పెన్షన్ తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ పెన్షన్ అందుకున్న తర్వాత ఆ అవ్వనో ఆ తాతనో సగర్వంగా తలెత్తుకొని గౌరవంగా బతికేటట్లు
గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. గతంలో మనం చూస్తే డెత్ సర్టిఫికేట్కో బర్త్ సర్టిఫికేట్కో సంక్షేమ పథకానికో రేషన్ కార్డుకో ప్రతి దానికి మనం రాక్షస జన్మభూమి కమిటీల వైపు తిరగాల్సి వచ్చిన సందర్భం అది. ఆ రోజు వాళ్ళు మాకు 3 నెలల్లో పెన్షన్ ఇస్తాను, 3 నెలలు మాకు లంచం ఇస్తాను, మీకు పెన్షన్ ఇస్తాం, మీకు ఏదైనా రేషన్ కార్డు ఇస్తామని చెప్పిన పరిస్థితుల నుంచి ఈ రోజు మన ఇంటికే కార్య వాలంటీర్ వస్తా ఉన్నాడు, మన ఇంటికి అన్ని పథకాలను ఇంటికి చేకూరుస్తా ఉన్నారు. గతంలో మనం చూసాం మా గుడ్లూరు మండలంలోనే ఒక పేద వృద్ధ మహిళ ఆమె అనేక సందర్భాలలో అనేక మందిని ఆమె నాకు పెన్షన్ రాలేదు, నా వయసు 70 ఏళ్ళు వయసు ఉంది, నా పెన్షన్ ఇవ్వలేదు, మీరు ఇప్పమని అడుగుతా ఉంటే ఆ రోజు ఎంపీడీ గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నేను జడ్పీడీసీగా గుడ్లూరు మండలంలో ఉన్నప్పుడు అయితే ఎంపీడీ గారు ఒక మాట అన్నారు, మేము పెన్షన్ ఇచ్చే అధికారం మాకు లేదు, మాకు ఈ జన్మభూమి కమిటీలకు మాత్రమే అధికారం ఉంది, అధికారులమైనటువంటి మండల డెవలప్మెంట్ అధికారమైన మాకు ఎలాంటి అధికారం లేదని చెప్పినట్టు చెప్పడం జరిగింది. ఆ తర్వాత జన్మభూమి కమిటీని నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఈకపోగా అనేక ఇబ్బందులకు గురి చేసినారు. అదేవిధంగా ఆ రోజు మన వైఎస్ఆర్ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులు పోచల రామారావు గారిని తీసుకుని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు కూడా ఒకటే మాట అన్నారు, నాకు ఒక మహిళకు కానీ ఒక వృద్ధురాలకు కానీ వృద్ధుడికి కానీ ఒక సంక్షేమ పథకం కానీ లేదా ఒక పెన్షన్ కానీ ఇచ్చే ఇది నాకు లేదు, అధికారం నాకు లేదు అన్నారు. అంటే ఒక జిల్లా కలెక్టర్ కూడా ఒక పెన్షన్ ఇచ్చే అధికారం లేకుండా కేవలం జన్మభూమి కమిటీలు వాళ్ళ కార్యకర్తల చేతిలోని అధికారాన్ని నిక్షిప్తం చేసినటువంటి చంద్రబాబుకు కావాలనా లేదా ఇంటింటికి వచ్చి మన ఇంటికే మన పథకాన్ని అందజేసే ఒక వాలంటీర్ని వ్యవస్థను ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కూడా మీరు అందరిని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. కనిగిరిలో 5-10 సంవత్సరాల్లో ఒకసారి ఎమ్మెల్యేగా చేసినటువంటి బుర్రా మసూద్ నాదవ్ గారిని, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ విజయసాయిరెడ్డి గారిని, ఇద్దరిని మత్స్యోదన అన్నని విజయసాయిరెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వాళ్ళని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హైదరాబాద్లో నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన బుర్రా మసూద్ గారికి, మిగతా పెద్దలకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అందరికీ నిన్న నమస్కారం. కందుకూరు వైఎస్ఆర్సీపీ అడ్డా, ఆ అడ్డాలోది మన మధుసూదన రావు గారిని పంపించారు. అందరం కలిసికట్టుగా అతను అక్కడ నిజాడితో గెలిపించి మనం కలిగిన ప్రజలు 2 ఏళ్ళుగా చేశారు. మన కందుకూరు వచ్చేటప్పుడు మనం 2 ఏళ్ళుగా చూసుకోవాలని, దానికోసం మీరు కష్టపడి పనిచేయాలని అందరినీ కోరుకుంటూ పిల్లలు ఇక్కడికి ఇచ్చేసిన సిటీలో మలమాల నుంచి వచ్చిన అందరికీ ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ స్టేజ్ మీద కూర్చున్నటువంటి ప్రస్తుత కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మసూద్ నాదవ్ గారికి, కాబోయే కందుకూరు ఎమ్మెల్యే కూడా మన మదానాయుడు ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఈఎక్స్ జడ్పీటీసీ వెంకటరామరెడ్డి గారికి, అప్పనమైన రామయ్య గారికి, కొండయ్య గారికి, మాధవరావు గారికి, వెంకట నరసింహ గారికి, ప్రతి ఒక్కరికి కూడా స్టేజ్ మీద ఆశీస్సులు అయిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఈరోజు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఇంతకు ముందు కూడా ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక బీసీకి అవకాశం రావడం ఇది 2వ సారి. ఒక్కసారి గతంలో ఒక 20-30 ఇయర్స్ క్రితం మరి ఒకసారి అవకాశం వచ్చింది, అది నేను పుట్టక ముందు బహుశా 2-3 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు. అందరికీ అవకాశం వచ్చినప్పుడు బుర్రా మదనని భారీ మెజార్టీగా గెలిపించుకోవాలి. ఇంకొక విన్నపం ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నన్ను అభ్యర్థి గుర్తుపట్టట్లేదు, ప్రతి ఒక్క ఊరు నుంచి ఒక 50 మంది నేను లేడా వెళ్తున్నారు. ఇంతకుముందు గతంలో ఏ నాయకుడి దగ్గర కూడా ఈ అవకాశం లేదు. ఊర్లో 2 నుంచి 3 పిలిచేటోళ్ళు, ఏదో సమస్య ఉంటే వాళ్ళ నుంచి వచ్చి మీరు చేసుకోమనేటోళ్ళు. ఆ ఊర్లో మీరు వాళ్ళకి అవకాశం ఉంటేనే మిమ్మల్ని తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కరించేవాళ్ళు. ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నేనున్నానని ఒక భరోసా కల్పించి తమ్ముళ్ళు రెండు తమ్ముడు వైఎస్ఆర్ సీపీ పార్టీ బీసీ బహుజన బిడ్డలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా అవకాశం ఇస్తున్నారు. ఈ అవకాశంలో నేను కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా సేవ చేస్తానని ముందుకొచ్చినటువంటి శ్రీ బుర్రా మసూద్ నాదవ్ గారిని రాష్ట్రంలో ఇంతకుముందు కనిగేరులో 40 ఏళ్ళు పైగా మెజార్టీతో గెలిపించుకున్నాము. ఈసారి 50 ఏళ్ళు మెజార్టీతో కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. థ్యాంక్ యూ అని నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ. వైఎస్ఆర్ సిపిలో ఉండేది
బడుగు బలహీన వర్గాల పేదవారే. సంక్షేమ పథకాలు మాకు కావాలి, మీకెందుకు? మీకు అవసరం లేదు కాబట్టి. ఒక మనిషి నైజం ఎలా ఉంటుందంటే వాళ్ళకు అవసరం లేకపోతే ఎదుటోడు కూడా అది అవసరం కాదు అని అపోహలో అలా మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు మనం చూస్తున్నాం, గత 5 సంవత్సరాల నుంచి ఊర్లో మన అమ్మ నాన్నని హైదరాబాద్ తీసుకొచ్చి 10 రోజులు ఉండమంటే ఉండట్లా. ఏంటి రీజన్ అంటే పెన్షన్ ఇస్తున్నారు అక్కడ. 3 వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంటే ఇక్కడుండి నేను చేసేది ఏముందయ్యా అని చెప్పి ఊర్లో 3 వేల రూపాయలతో హ్యాపీగా వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఇంకా 200-300 మిగిలించుకొని మనం వెళ్ళినప్పుడు మన పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అవునా కాదా? చాలా మంది ఇళ్లలో ఇంకా పిల్లలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకోటి మనం ఇంతకుముందు హాస్పిటల్ ఏదన్నా బాగలేకపోతే మన అమ్మ నాన్నలకి ఏమన్నా బాగలేకపోతే ఒక ఫోన్ వస్తే అడావిడిగా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆ అవసరం లేకుండా మనకన్నా ముందే 5-10 నిమిషాలు అంబులెన్స్ వస్తుంది ఇంటికి. అవునా కాదా? తీసుకెళ్లి హాస్పిటల్లో పడితే ఆరోగ్యశ్రీ, మళ్ళీ ఇంటికి పంపిస్తే మళ్ళీ 10-20 రోజులు వాళ్ళ బాధ్యతల కోసం మళ్ళీ వాళ్ళకి బుద్ధి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా మిగతా 3వ అంశం, జగన్ సైకో. అవును, సైకోనే. నిజంగా జగన్ మోహన్ రెడ్డి గారు సైకోనే. ఇచ్చిన మాట కోసం నిలబడడంలో సైకో. నమ్మిన వాడి కోసం ఎంత దూరమైన వెళ్ళడంలో సైకో. పేదవాడి కోసం పని చేయడంలో ఎందాకైనా అందరు వద్దంటున్నా ఎందాకైనా సైకో. ఈరోజు బీసీలకి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. రాజకీయ పదవుల్లో ప్రత్యక్ష పదవుల్లో పాల్గొనని మీరు ప్రత్యక్ష పదవులు రావాలంటే ఈరోజు చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అని తెలిసి నామినేటెడ్ పదవులు ఆల్మోస్ట్ 50% ఇవ్వడం లేదు సైకో. ఏ రోజన్నా మీరు బీసీల గురించి ఆలోచించారా? ఎక్కడైనా నామినేటెడ్ పదవులు ఇచ్చారా అని చెప్పి నేను మీ అందరి తరఫున అడుగుతా ఉన్నా. సోదరులారా, చెప్పుకుంటూ పోతే మన పార్టీలో ఉన్న కార్యకర్త వైఎస్ఆర్సీపీ కార్యకర్తని కాలరెగరేసుకుని నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తని, జగనన్న మనిషిని. ఇచ్చిన మాట తప్పడు, ఆడిన మాట తప్పడు అని ఆత్మగౌరవంతో మనం బ్రతకగలుగుతాం. మరియు ఇతర నాయకులందరికీ నా హృదయపూర్వక ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి కందుకూరు కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి మన కందుకూరు ఓటర్లందరికీ ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకుంది. ఏంటంటే ఇన్నాళ్ళు మనం నాయకుడు వస్తే ఏం చేస్తామని చెప్పకుండా మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేవాళ్ళు తప్ప ఒక క్రెడిబుల్గా ఇది మా మేనిఫెస్టో, మేము ఇది చేస్తాం అని ముందుగా ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే సీఎం లెవెల్లో చెప్పేవాళ్ళు తప్ప స్థానిక సమస్యల గురించి వేదిక మీద హామీలు ఇచ్చే నాయకులే తప్ప ఇంతవరకు ఎప్పుడు ఒక జిల్లాకి నియోజకవర్గానికి ప్రత్యేకమైన మేనిఫెస్టో అనేది రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు ప్రత్యేకంగా మన జిల్లా కోసం ఒక మేనిఫెస్టోని ప్రిపేర్ చేశారు. అందులో మన కందుకూరు నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా కావాల్సినటువంటి సమస్యలు, పాలేరు నది పైన ప్రాజెక్టు, మరియు మన్నేటి కోట వద్ద 9 కోట్ల రూపాయల వ్యయంతో చెక్ డ్యామ్ బైపాస్, కందుకూరికి 75 కోట్ల రూపాయలతో బైపాస్ ఏర్పాటు చేయడం, మరియు రాళ్లపాడు ఎడమ కాలువ విస్తరణ కోసం గాను నల్లలపూరు వరకు పొడిగించేందుకు చర్యలు, మరియు హై లెవెల్ బ్రిడ్జ్ కందుకూరు పెట్టు మధ్యలో 18 కోట్ల వ్యయంతో ఒక బ్రిడ్జి, మరియు ఏలేటవారిపాలెం నుంచి రాళ్లపాడు ప్రాజెక్టు వరకు ప్రస్తుతం ఉన్న ఆర్ఎంబీఆర్ రోడ్డును 20 కోట్ల వ్యయంతో డబల్ రోడ్డుగా విస్తరించేందుకు చర్యలు, మరియు మోపాడు చెరువు నుంచి వృధాగా పోతున్న నీటిని 5 కోట్ల రూపాయల వ్యయంతో ఓగూరు దిగువ భాగంలో చెక్ డ్యామ్ నిర్మాణానికి త్వరితగత చర్యలు చేస్తామని చెప్పేసి కందుకూరుకి ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోని మన విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో
బుర్రా మల్సోన్ రెడ్డి గారు మరియు మన మానుగుంట మహేందర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ మేనిఫెస్టోని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా కందుకూరు, ఎక్స్పెషల్లీ కందుకూరు టౌన్కి సంబంధించి సీసీ రోడ్లు కానీ మరియు వాటర్కి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా ప్రత్యేకమైన నిధులను కేటాయిస్తామని చెప్పేసి సార్ నేను చెప్పడం జరిగింది. ఈరోజు ముందుగా మనం చర్చించుకోవాల్సిన విషయాల్లో ఇప్పటి వరకు మన మాట్లాడిన వాళ్ళందరూ కూడా, వక్తలందరూ కూడా ఒకే విషయం చెప్పారు, జగనన్న హయాంలో ఇంతవరకు జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా మన కందుకూరు ప్రాంత వాసుల యొక్క చిరకాల కోరిక అయినటువంటి మన రామాయపట్నం పోర్ట్ అనేది ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. సో దీని గురించి ప్రత్యేకంగా మనం ఇక్కడ హైదరాబాద్లో నివసించడానికి గల కారణం ఉపాధి కల్పన అనేది మన కందుకూరులో లేకపోవడం వల్ల ఎక్కువ మంది మనం హైదరాబాద్లో ఉంటున్నాం. సో రానున్న మళ్ళీ జగనన్న ప్రభుత్వంలో మీరు అమూల్యమైన ఓటుని మన బుర్రా మసూద్ యాదవ్ గారికి, విజయసాయిరెడ్డి గారికి ఎంపీగా ఓటు వేసి గెలిపించినట్లయితే రాబోయే కాలంలో మంచి రోజులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మన రామాయపట్నం పేట్లో డైరెక్ట్గా 4,000 ఉద్యోగాలు, ఇండైరెక్ట్గా 6,000 ఉద్యోగాలు, అదే రామాయపట్నం సమీపంలో ఇండో సోలార్ కంపెనీలో 8,000 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మన బుర్రా మసూద్ గారు కూడా అడుగున్నారు మెడికల్ హబ్ గురించి, మరియు ఇతర నెల్లూరుకి దగ్గరగా ఉంటుంది కాబట్టి పోర్ట్ దగ్గరలో మనకి ఇండస్ట్రియల్ ఏరియా కూడా రానుంది. సో మనకి ముందు రోజుల్లో జగనన్నను మళ్ళీ మనం గెలిపించుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలతో పాటు ఉపాధి అవకాశాలు, అంటే ఈ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా మనకి ఇండైరెక్ట్గా ఉండేటువంటి ఇండస్ట్రీస్ పై ఆధారపడిన పరిశ్రమల్ని మనం పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇప్పుడు ఇన్నాళ్ళు జరిగిన దానికి ఇక జరగబోయే దానికి ఒకసారి ఆలోచన చేసుకొని చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి కళ్ళబొల్లి మాటలు, కందుకూరులో స్థాయికి మించి మాట్లాడుతున్న ఇంటూరు నాగేశ్వరరావు లాంటి వ్యక్తుల మాటలను నమ్మకుండా మరొకసారి మన ఆల్రెడీ 2 సార్లు ప్రూవ్ చేసుకున్నారు బుర్రా మసూద్ గారు అంటే ఏంటో, మరోసారి మీరు అవకాశం కల్పించి బుర్రా మసూద్ గారిని మరియు ఎంపీగా విజయసాయిరెడ్డి గారిని ఇద్దరిని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ హైదరాబాద్లో నివసిస్తా ఆత్మీయులందరికీ ఈ సమావేశానికి విచ్చేసిన కందుకూరు కాన్స్టిట్యూన్సీ 5 మండలాలు, కందుకూరు టౌను సోదరులందరికీ, అన్నదమ్ములకి, అక్క చెల్లెమ్మలకి, అన్నలందరికీ, వేదిక మీద ఉన్న సభాధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్న ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ, ఎందుకంటే అందరు కలిసి చేశారన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న మీ అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాము. నిజంగా కొత్తగానే వచ్చాను, ఏముందా ఇక్కడ, కానీ 2 కిలోమీటర్ల ముందు నుంచి మన ఊరు కాకపోయినా కందుకూరులో జరిగినంత పెద్ద పని చేసేసాను. ర్యాలీగా కార్లు, మోటార్ సైకిళ్ళు, మన జెండాలు కట్టుకొని పెద్ద ర్యాలీగా ఎంతో ప్రేమతోని, అభిమానంతోని, ఆప్యాయతతోని మా ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చాడు, మా కనిగిరి ఎమ్మెల్యే వచ్చాడు, మా కందుకూరు పాత కోఆర్డినేటర్ వచ్చాడు, మా వాడు వచ్చాడు అని చెప్పి మంచి మనసుతోని ర్యాలీగా తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టి వక్తలందరూ కూడా ఎన్నో విషయాలు, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ గురించి అనర్గళంగా వక్తలందరూ మాట్లాడి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఒకరి నుంచి ఒకరు మాట్లాడారు, వాళ్ళగా నేను కూడా మాట్లాడాను, అంత బాగా మాట్లాడారు, నిజంగా చాలా సంతోషం. అది
ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారు చేసిన మంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరందరూ గమనించాలి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి, మతాలకి, పాంతాలకి, రాజకీయాలకి అతీతంగా సంక్షేమ పాలన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. దగ్గర దగ్గర ఈ 5 సంవత్సరాల కాలంలో 276,000 కోట్ల రూపాయల్ని అక్క చెల్లెమ్మల అకౌంట్లో, అన్నదమ్ముల అకౌంట్లో పడ్డాయి. అమ్మ ఒడి ఆసరా, చేయూత, ఇన్సూరెన్సు, రైతుల పథకం, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యకేంద్రం, సచివాలయాలు, ఇలా 28 సంక్షేమ పథకాలు రూపంలో మన ప్రజల అకౌంట్లో పడ్డాయి. ఒకసారి మీరు ఆలోచన చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి, పేదలందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, వాళ్ళందరూ కూడా 3 పూటల భోజనం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి వ్యక్తి మనం అందరం సపోర్ట్ చేయాలి, గెలిపించాలి. చంద్రబాబు నాయుడు గారు ధనికుల పక్షపాతి, పెత్తందారుల పక్షపాతి, డబ్బున్నోళ్ళ పక్షపాతి, వాళ్ళ పక్క నిలబడి ఉంటాడు. పేదల పక్షాన జగనన్న, కోడూరుల పక్షాన చంద్రబాబు నాయుడు గారు. రేపు జరగబోయే ఎలక్షన్ పేదలకి, పెత్తందారుల మధ్య జరుగుతుంది. మనమందరం కూడా కందుకూరు నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే, వలస వచ్చిన వాళ్ళమే. నేను కూడా పేద సంస్థల నుంచి ఇక్కడికి వచ్చి కష్టపడి ఇక్కడ డబ్బులు సంపాదించుకొని మన ఊరికి వచ్చి మన గ్రామంలో మంచి ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉన్నాం. కానీ గ్రామం కనిపెట్టుకుని ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, సంక్షేమ పాలన కావాలి. ప్రతి ఇంట్లోకి వెళ్తే ఈ 40 రోజుల కాలంలో జగనన్న వల్ల మాకు మేలు జరిగింది, పథకాలు మా జీవితాలను మార్చినాయి, ఇంతకుముందు జబ్బు చేస్తే చచ్చిపోయే స్టేజ్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు జబ్బు చేస్తే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, జగనన్న వల్ల ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు, మమ్మల్ని మాకు ధైర్యం ఉంది, మమ్మల్ని కాపాడుతున్నారని చెప్పి ధైర్యంగా ప్రజలు చెప్తున్న నిజంగా ఆనందం వేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ మనం ఓటేస్తే 14లో ఏ విధంగా మోసపోయామో అదే మాదిరి మోసపోతాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆచరణ సాధ్యం కాని హామీలు అన్నీ ఇస్తున్నారు. నేను చూశాను, ఇప్పుడే ఒక ఫోన్లో మెసేజ్ వచ్చింది నాకు, దాంట్లో చెప్తున్నారు ఆర్టీసీ బస్ ఫ్రీ, ఉద్యోగ వృద్ధి, 6 గ్యారంటీస్ అంట, 7 గ్యారంటీస్, కార్లు ఇస్తాను, ఆడవాళ్ళకి వడ్డానం ఇస్తాను, పిల్లలకి మోటార్ సైకిల్ ఇస్తాను, జాబు గ్యారంటీ అని చెప్పి రకరకాలుగా ఆశీర్వణ సాధ్యం కాని హామీలు అన్నీ మేనిఫెస్టోలో పెట్టి టీవీల్లో, TV5, ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో కూడా ప్రజలని మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏదో విధంగా గద్ద నెక్కాలి అని చెప్పి, అది ఆయన నైజం. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన మనసున్న మహారాజు ఇచ్చిన మాట ప్రకారం కరోనా కష్టకాలంలో కూడా పాదయాత్రల్లో ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా అర్హత ఉందే చాలు, పథకాలు వచ్చినాయి. ఈ పథకాల వల్ల జగనన్న మళ్ళీ గెలుస్తున్నాడని చెప్పి ఏం చేయాలో తెలియక దిక్కు తోచక, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల ముందు ఆంధ్రప్రదేశ్ని శ్రీలంక చేస్తున్నారు, దివాలా తీసేస్తుంది ఆంధ్రప్రదేశ్, ఈ పథకాల వల్ల రాష్ట్రాన్ని అమ్మేస్తాడు, అడుక్కుంటారు, వలసలు పోతారని చెప్పి హీలనగా మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాల వల్ల ఇప్పుడు
మన పథకాలు అటు ఉంచితే దీనికి డబుల్గా నోటికి ఏమొస్తే ఆ పథకాలు ఇచ్చేస్తారని చెప్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి, జగనన్న ఇచ్చిన పథకాల వల్ల రాష్ట్రం దివాలా తీస్తుంది అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు దానికి డబుల్ పథకాలు ఉచితంగా ఇస్తారని చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? నమ్మద్దు, చంద్రబాబు నాయుడు గారు నమ్మద్దు. ఆయన నిజంగా చెప్తే ఆయన తల నూరు వక్రవుతున్నారు నిజం చెప్తే. అట్లాంటి చంద్రబాబు మాట నమ్మకుండా జగనన్నకి సపోర్ట్గా ఉండండి. ఎందుకంటే మీరు అందరూ కూడా చాలా తెలివికల వాళ్ళు. ఊరు దాటి మనం వచ్చామంటే ఇక్కడ బతుకుతున్నాం అంటే తెలివిటే. మన కోసం మన పేరెంట్స్ మన ఊరు వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళకి మేలు జరగాలంటే మనం అందరం కూడా పార్టీకి సపోర్ట్గా ఉండాలి. నా మీద చూపించిన అభిమానాన్ని మన ఊరికి వచ్చి చూపించాలి. ఎందుకంటే చాలామంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. కందుకూరు కాన్స్టిట్యూన్సీలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎక్కువ ఉన్నారు. దగ్గర దగ్గర 160,000 మంది పేదలు ఉన్నారు. వాళ్ళ పక్షాన నన్ను పంపించడం జరిగింది. ఇక్కడ ఉన్న పేదలకి రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాలి. ఇండియన్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఇక్కడ బీసీలు ఎమ్మెల్యే కాలేదు, ఓసీలకే ఇచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీ అందరూ కూడా సగభాగం సీట్లు ఇస్తున్నాను, సగభాగం ఓసీలకు ఇస్తున్నాను. ఇక్కడ బీసీలకు ఇవ్వాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. నువ్వైతే కానీ వాళ్ళకి న్యాయం చేయగలవని చెప్పి ఎంతో నమ్మకంతో కందుకూరికి ఒప్పించి మెప్పించి పంపించడం జరిగింది. అన్నా కనిగిరిలోనే ఉంటాను ఎందుకన్నా అంటే, లేదు నీ అవసరం ఉంది, చాలామంది నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, గతంలో కోఆర్డినేటర్గా పనిచేసావు, నువ్వు పోవాలని చెప్పి నువ్వు వెళ్తే చాలు నిన్ను హక్కును చేర్చుకుంటారు, నిన్ను గెలిపిస్తానని చెప్పి ఒక నమ్మకంతో నన్ను పంపించడం జరిగింది. వచ్చి 40 రోజులైంది. ఇందాక మీ దగ్గర ఎలా వచ్చాను, ఒక కారు వేసుకొని కందుకూరుకు వెళ్ళాను సాధారణ వ్యక్తిలాగా. నేను గన్మ్యాన్, మా పిఏ ముగ్గురు వెళ్ళాం. మీలాగనే ఒక 1000 మంది అంకమ్మగూడి దగ్గర స్వాగతం పలికాను. చక్కగా ఎంతో భక్తితోని అభిమానంతో పూజలు చేయించారు. ఆ రోజు నుంచి ఈ రోజులాగా దినదిన బిడ్డ ఎలా పెరుగుతాడో 40 రోజుల్లో కందుకూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్ని పంచాయతీలలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రేమగా హక్కును చేర్చుకొని నన్ను ఎంతగానో ప్రోత్సహించి నిన్ను గెలిపిస్తున్నావు. జగనన్న పంపిన దూతవు నువ్వు, జగనన్న మాటలు మేము నిలబెడతామని చెప్పి ముందుగా ఉలవపాల్లో ఒక ర్యాలీ చేశాం. ఎక్కువ ఎస్టీలు ఎస్సీలు బీసీలు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ర్యాలీ ఏ మాదిరిగా ఉంటుందో ఆ మాదిరిగా 15,000 మంది 1 కిలోమీటర్ మేర జన సందోహం అయి స్వాగతం పలిపి ర్యాలీలో పాల్గొన్నారు. ఆ రోజు అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఆ ర్యాలీలో నాకు అనిపించినాయి. నిజంగా అప్పుడు అనిపించింది ఇక్కడ అవసరం ఉంది, నా అవసరం ఉంది, కందుకూరికి ఈ పేదలందరికీ మేలు చేయాలని చెప్పి డిసైడ్ చేసుకొని పనిచేస్తున్నాను. అదేవిధంగా మళ్ళా ఉయ్యపాలెం మండలం, మొన్న మా చౌదరి గారు ఉన్నారు చాలామంది, చౌదరి గారి మండలంలో ఏమవుతుందని చెప్పి కొంచెం డౌట్గా ఉండే. ఆడ కూడా దగ్గర దగ్గర 10,000 మంది ఆ మండల వాసులందరూ కూడా ఎంపీ గారికి నాకు రాజ్యసభ సభ్యులు విజయసాయి గారు నాకు ఘన స్వాగతం పలికి మామూలు కాదు పూలంలో నడిపించారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం అక్కడ ప్రజలకి. అదేవిధంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏ మండలం పోయినా ఏ ఊరు పోయినా ఒకటే, సంక్షేమ పాలన మాకు అందింది, బీసీలు ఎస్సీలు ఎస్సీ అందరూ కూడా మాకు గుర్తించి నిన్ను పంపించారు,
తప్పకుండా నిన్ను గెలిపించుకుంటానని చెప్పి అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు అందరూ కూడా చెప్తూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది. మీ మాదిరిగానే మీరందరూ కూడా ఒకటే మనవి, మనం ఒక కమిట్మెంట్ ఉండేవాళ్ళం, జగనన్న ముఖ్యమంత్రి కావాలి, పార్టీ రావాలి, పేదలకు న్యాయం జరగాలని చెప్పి ఇందాక తమ్ముడు మాట్లాడాడు, అనార్కలకంగా మాట్లాడాడు, అవన్నీ నిజం. ఇట్లా ఈయన మాట్లాడిన మాటలన్నీ కూడా నిజమే. అనార్కలకంగా వాస్తవాలు ఏం కావాలి ఈ ఆంధ్ర రాష్ట్రానికి, అవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా వివరించాడు. మనమందరం పేదల కోసం పనిచేస్తున్న జగనన్నకి సపోర్ట్గా ఉండి సైనికుల్లాగా పనిచేయాలి. చివరిగా కొన్ని మాటలు చెప్తాను, మన మీ మా గురించి. నేను కూడా మీ మాదిరిగానే హైదరాబాద్ వచ్చిన వాడిని కాంట్రాక్టర్గా. రెండు వేల 1996-94 ఆ టైంలో వచ్చాం కాంట్రాక్టర్గా. వచ్చి చాలామంది ఉన్నారు మన జాతి, మనమందరం కూడా కులం లేదు, ఒకటే జాతి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కొద్ది గొప్పలు ఉంటే సాఫ్ట్వేర్ ఉండొచ్చు, అంతేనా? అంతే అనుకుంటా. ఇలా వచ్చి బిల్డింగ్లు కట్టి, చిన్న చిన్న బిల్డింగ్లు కట్టి అమ్మి, తర్వాత 20 ఫ్లాట్లు 30 ఫ్లాట్లు, ఇప్పుడు 500, 600, 1000 ఫ్లాట్లు కట్టే స్థాయికి వచ్చాను. కష్టే పలే అని నమ్మి ఈ మాదిరిగా బిల్డింగ్లు కట్టి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ముందుగా మన కందుకూరు కాన్స్టిట్యూన్సీలోనే 11లో 12 ఆ సమయంలో సేవా కార్యక్రమాలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారు గుర్తించి అప్పుడే సింగిల్ కోఆర్డినేటర్గా కందుకూరు వేయాలి, మసూద్ యాదవ్ మంచోడు గెలుస్తాడని చెప్పి గుర్తించి పార్టీలో చేర్చుకుంటాం. ఇలా మీ అందరి ముందు మాట్లాడటం, అదృష్టం కల్పించిన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా తల్లిదండ్రులు తెలుపుకుంటూ, అందరూ కూడా పనిచేయండి, కార్యకర్తలు అందరూ కూడా ఎగ్జాంపుల్, నేనే సామాన్యుల నాకు 3వ సారి కూడా బీమా ఇవ్వబోతున్నారు. ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో, ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో తెలీదు. పార్టీకి పనిచేస్తే ఏదో ఒక రూపంలో పదవులు వస్తాయి. దానికి ఉదాహరణ కందుకూరులో మామూలుగా చిల్లర చిల్లరగా నా దగ్గర తిరుగుతూ ఉండేవాడు డెప్యూటీసీ దత్తనారాయణ, ఓడికి కూడా బీమా ఇప్పిస్తున్నా ఇప్పుడు. ఒకసారి ఆలోచన చేయండి, జగనన్న కమిట్మెంట్ అది. అందరూ కూడా చక్కగా సంపాదించుకోవాలి డబ్బులు, అభివృద్ధి కావాలి, పార్టీకి పనిచేస్తే పార్టీ మిమ్మల్ని గుర్తించుద్ది, ఏదో ఒక రూపంలో మీకు పదవులు వస్తాయి. ఎమ్మెల్యేలు పదవులు మన పార్టీలో రావడం చాలా ఈజీ అందరికీ, మీకు కూడా ఎమ్మెల్యేలు కావటం మన పార్టీలో చాలా ఈజీ. అందుకని చెప్పి అందరూ బాధ్యతగా పనిచేయాలని, రేపు ఎలక్షన్ వస్తుంది, వచ్చే నెల 13వ తారీఖు ఎలక్షన్లో ఒక 10 రోజులు ముందు మనం రావాలి. ఎవరైతే ఇక్కడ హైదరాబాదులో నివసిస్తున్నారో కొంతమంది ఇప్పుడు వచ్చి ఉండొచ్చు, చాలామంది ఇళ్ళల్లో ఉండొచ్చు, పనుల మీద రాకపోవచ్చు, వాళ్ళకి తెలియపరిచి ఏదో ఒక రూపంలో ఒక 4-5 రోజుల ముందు ఓటర్స్ని, ఒక 10 రోజుల ముందు మీ నాయకులు అందరూ కూడా వచ్చి అక్కడ మన మన గ్రామాల్లో పనిచేసి, ఎవరైనా ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా స్పీడ్ పెంచుతారు ఎలక్షన్ దగ్గర వచ్చే ముందు, దౌర్జన్యం కూడా చేస్తారు, దాన్ని మీరు ఆపాలి. ఒకటే, వాళ్ళ ఓట్లు వాళ్ళు నేర్చుకొని ఇద్దాం, మనం దౌర్జన్యం చేయట్లేదు, ఎవరిని ఒక మాట నేనేది అనట్లేదు, మన ఓట్లు మనం ఎంచుకుందాం. న్యాయబద్ధంగా మీరు దగ్గరుండి
ఎలక్షన్ జరిపించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అది వేడుకుంటున్నాను. హైదరాబాద్లో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ఎందుకంటే మీకు మీ మీద ఏమి ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉండవు, అక్కడ ఎక్కువ కాబట్టి లోకల్గా ఉన్న వాళ్ళకి ఏదో ఉంటే ఏదో పని చెప్పుకుంటారు, చేయకపోవచ్చు, ఏదో ఇబ్బందులు ఉంటాయి. మీ మీద అందరూ కూడా పాజిటివ్గా ఉంటారు. గ్రామాల్లో మీరందరూ పెద్దన్న పాత్ర పోషించి వారం ముందే వచ్చి మన గ్రామాల్లో ఓట్లు అయితే దండిగా ఉన్నాయి, అందరికీ పథకాలు వచ్చినాయి. వాళ్ళని మోటివేషన్ చేసి బూత్ దగ్గర తీసుకొచ్చి ఓటు వేయించగలిగిన మటుకు మంచి మెజార్టీలో కందుకూరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను, ఎంపీ అభ్యర్థి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నాం. మీ అందరికి తెలిసిన విషయమే, అడగండి, మీరు చెప్పండి ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ 220 సార్లు బటన్ నొక్కారు, 270 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి. ఒకసారి ఆలోచన చేయండి, ఈ పథకాలన్నీ కొనసాగాలంటే మీరు 2 బటన్లు నొక్కండి. మీరే స్టార్ క్యాంపెయిన్ కావాలి, మీ మాట అందరు వింటారు. ఎందుకంటే కలమోషం లేకుండా మీరు ఊళ్ళో అందరిని కలేసుకోవచ్చు. కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా అభిమానిగా ఉంటారు, వాళ్ళకి చెప్పాలి. మళ్ళీ పథకాలన్నీ కొనసాగాలంటే ఎమ్మెల్యే అభ్యర్థి బుర్ర మసీదాకి 1 బటన్ నొక్కమని చెప్పండి. ఫ్యాన్ గుర్తుకి ఎంపీ అభ్యర్థి నిషాద్ గారికి 1 బటను ఫ్యాన్ గుర్తు నొక్కితే రాబోయే 5 ఏళ్లలో సంక్షేమ పాలన కొనసాగొద్ది, మీ జీవితాలు మారుతాయి, ఇంకా మీరు మెరుగైన అభివృద్ధి చెందుతారని చెప్పి చెప్తే మీ మాటలు అందరూ వింటారు. వినకపోయే వాళ్ళు నేను లేరు. మీరు కొత్తగా వస్తారు కాబట్టి ఎప్పుడప్పుడు మీ మీద గౌరవం ఎక్కువ, రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది, మీ మాట వింటారు. పథకాలు ఉన్నాయి, నేను కూడా మిమ్మల్ని అందరిని నమ్మి కందుకూరికి రావటం జరిగింది. కనిగిరి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బోల్డ్ నమ్ముకుని పంపించారు. ఆయన నమ్మకాన్ని, నా నమ్మకాన్ని హైదరాబాద్లో ఉన్న అందరికి చెప్పి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ అన్నకి అండగా ఉండి నాకు ఓట్లు వేయించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇంకా మాట్లాడాలి కానీ మళ్ళీ అక్కడ మాట్లాడుకుందాం. నా అభిమానులందరికీ, ఎందుకంటే మనమందరం ఒకే జాతి వాళ్ళం, ఒకే లైన్లో ఉండవాళ్ళం, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వాళ్ళం, మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా మరొకసారి మిమ్మల్ని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జగన్.